అందరికీ నమస్కారం. నా పేరు చైతన్యారావు, అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో హీరోగా చేశాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది 30 by 21 వెబ్ సిరీస్ ద్వారా మీ అందరికీ దగ్గరయ్యాను. చాలా మంచి ప్రేమనిచ్చారు, చాలా మంచి సక్సెస్ ఇచ్చారు దాంతో. సో ఈరోజు అన్నపూర్ణ ఫోటో స్టూడియో రిలీజ్ అయింది, యూకేలో యుఎస్లో ప్రీమియర్స్ కూడా అయ్యాయి. చాలా పాజిటివ్ రెస్పాన్స్, అందరూ చాలా చాలా బాగుంది, ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. సో కొంచెం టెన్షన్గా ఉండే, బట్ ఒకసారి రివ్యూస్ విన్న తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ థియేటర్స్లో కూడా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, మంచి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వేరే థియేటర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ వీకెండ్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూడాలని అనుకుంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియో థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేసే సినిమా, ఆహ్లాదకరంగా ఒక 2 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అయినా మీరు ఎప్పుడు మంచి సినిమాని మిస్ అవ్వరు, మా సినిమాని కూడా మిస్ అవ్వకండి. ఇంత మంచి రివ్యూస్, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు చందు ముద్దు, ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియో డైరెక్టర్ని. ఇంతకుముందు ఓపిట కథ చేశాను, దానికి ఎంత మంచి అప్లాస్ వచ్చింది. ఇప్పుడు దీనికి అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ యూకేలో షోస్ పడ్డాయి, అక్కడి నుంచి నాకు చాలా మార్నింగ్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, స్వచ్ఛమైన తెలుగు సినిమా అని చెప్తున్నారు. సో మీరంతా కూడా వచ్చి, కొంచెం వర్షం వల్ల మేము టెన్షన్ పడ్డా, బట్ ఇప్పుడు తగ్గింది, జనాలు కూడా బాగా వస్తున్నారు, చూస్తున్నారు. సో మంచి వర్షంలో వేడివేడి మిరకాయ బజ్జి తింటే ఎలా ఉంటుందో మా సినిమా అంత బాగుంటుంది. నమస్తే అండి, నా పేరు రాఘవ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో నేను ఒక మంచి పాత్ర వహించాను. ఐ డిడ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది ఒక చాలా కష్టపడి ఒక 1.5 ఇయర్ బాగా స్ట్రెస్ చేసి కృషి చేసి తీసిన మూవీ. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఫిల్మ్ అండి. మీరందరూ విత్ ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి చూడవలసిన సినిమా. పిల్లలు, పెద్దలు, ఎవ్రీవన్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 50+ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వచ్చినా సరే దే విల్ ఎంజాయ్. ఎందుకంటే 1980s బ్యాక్డ్రాప్లో చాలా అద్భుతంగా తీసిన, చాలా అద్భుతంగా చిత్రీకరించిన ఒక సినిమా. ఇందులో అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే సన్నివేశాలు కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ముఖ్యంగా స్క్రీన్ ప్లే. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. మీరు వచ్చి ఒక 2 గంటలు మీరు కాదనుకోని సినిమా చూస్తే, మీరు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవ్వకుండా మీరు మీ ఇంటికి వెళ్తారు. యూ విల్ ఎంజాయ్ ద మూవీ టు ద కోర్. అసలు ఏం బాగాలేదురా అనేది మాత్రం మీకు బ్రెయిన్లో ఉండదు. అబ్బా, ఒక మంచి సినిమా చూశానండి నాళ్ళ తర్వాత అనే ఒక అద్భుతమైన ఫీల్లో ఇంకో. అండ్ ఇప్పటిదాకా వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ వీకెండ్లో కూడా మీరు అందరూ టికెట్లు బుక్ చేసుకొని ఖచ్చితంగా సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు లలిత ఆదిత్య. అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలో ప్రసాద్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఇన్ని రోజులు మీరు చేసిన ప్రమోషన్స్ ఇవన్నీ, సో ఫైనల్లీ డే హ్యాస్ అరైవ్డ్ అండి. సో ఈరోజు దేవి 70mmలో ఇక్కడ ఎంతోమంది స్టార్ సినిమాలకి మేము ప్రీమియర్ షోకి ఎగబడి వచ్చి చూసిన థియేటర్ ఇది. సో అలాంటి ఒక థియేటర్లో మా సినిమా రిలీజ్ అయింది. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. సో ఇప్పుడున్న జనరేషన్కి ఎక్సలెంట్ మూవీ అది, ఇదంటుంటే వెరీ వెరీ హ్యాపీగా ఉందండి. సో వర్షం పడింది, సో ఆయన కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వర్షం ఇవ్వడం మేము అనుకుంటున్నాము, బట్ ఇట్స్ ఓకే. యుఎస్లో ప్రీమియర్స్ జరిగాయి, యూకేలో, అక్కడి నుంచి వాళ్ళ రెస్పాన్స్ మా సిస్టర్ వాళ్ళు వాళ్ళందరూ అసలు వారి అమెరికాలో ఇక్కడ ఉండే హడావిడిలో హ్యాపీగా గోదావరి జిల్లాకు తీసుకెళ్ళామని చెప్తున్నారు. సో చాలా చాలా మంచి సినిమా తీసామండి. సో ఇంకా మీ చేతుల్లో ఉంది, ఖచ్చితంగా ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి, నేను ఈ సినిమాలో పద్దు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఇప్పటి వరకు రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్ టాక్ ఉందండి, చాలా బాగుంది సినిమా అంటున్నారు. సో మీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చి మరి ఒక ముద్దపప్పు ఆకే అన్నం వేసుకొని తింటే ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మా సినిమా చూసి మీరు అంత ఆనందిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా రండి, సినిమా చూడండి, థియేటర్స్కి వచ్చి మరి చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు లావణ్య. ఈరోజు జూలై 21 మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అఫీషియల్గా రిలీజ్ అయింది అన్ని థియేటర్స్లో మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణలో. ఆల్రెడీ ప్రీమియర్స్ ఎలాంటి రివ్యూస్ వచ్చాయో మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఈరోజు థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది, దే హిలేరియస్లీ ఎంజాయిడ్ ఇట్. సో సెకండ్ హాఫ్ ఇప్పుడు ఆన్ గోయింగ్, అది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చిన్న సస్పెన్స్ వల్ల. సో ఆ కథ ఏంటి, అసలు ఏం కామెడీ ఉంది, ఏం సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది, అవన్నీ మీరు చూడాలంటే హ్యాపీగా మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. వర్షం కొంచెం ఇబ్బంది పడుతుంది నాకు తెలుసు, బట్ స్టిల్
ఎప్పుడు వర్షాకాలంలో వేడివేడి బిర్యానీ తిన్నారు కదా, ఇప్పుడు వర్షాకాలంలో వేడివేడి పప్పన్నంలా మా సినిమా ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, మీకు ఒక్కసారి ఆ 1980 వైబ్స్ మీ మమ్మీ డాడీతో వెళ్ళి తప్పకుండా చూడండి. సో దట్ వాళ్ళ మెమరీస్ కూడా మీకు షేర్ చేసుకునే ఒక అవకాశం మా సినిమా ద్వారా దక్కుతుంది. సో తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో. అందరికీ నమస్కారం, నా పేరు యశ్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్. ఈరోజు మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ మేము దేవి 70mm థియేటర్లో మా టీం అందరం కలిసి వచ్చినాం. ఇందాక ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత చాలామంది ఆడియన్స్ బయటకు వచ్చేసి దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అంటే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే ఐ ఫెల్ట్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే అమ్మ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటే సినిమా వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా పాజిటివ్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అంటే చాలామంది ఏదో వర్షం అది అంటున్నారు, కానీ వర్షం పడితే ఇంకా మంచిదండి. ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్, మీరు అందరు కలిసి ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా ఈ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తే ఒక 2 hours ఆఫ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టదు, ఒక మంచి సినిమా చూసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఇది ఒక 6 ఏళ్ల బాబు దగ్గర నుంచి ఒక 60 ఏళ్ల 80 ఏళ్ల బామ్మ వరకు కూడా అందరు కలిసి వచ్చి చూసే సినిమా. ఎందుకంటే దీంట్లో ఒక మంచి తెలుగుతనం ఉట్టిపడే ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. ఇది ఒక పక్క గోదావరి కోనసీమ ఏరియాలో జరిగిన ఆ లవ్ స్టోరీ కానీ, మేము చూపించిన ఆ లొకేషన్స్ కానీ, చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఉంది. ఇవన్నీ చూడాలంటే మీకు కావాల్సింది జస్ట్ ఒక 2 hours ఆఫ్ యువర్ టైం, మేబీ 100-150 rupees ఇన్ ఒక టికెట్. కానీ మీకు నిజంగా ఈ సినిమా వచ్చి చూస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ కాదు, అది గ్యారంటీ నాది. ఎందుకు చాలామంది అంటుంటారంటే అబ్బా ఇదేదో చిన్న సినిమా, ఎవరు హీరో ఎవరో తెలియదు, కానీ మీరు ఈ సినిమా ద్వారా నేను దాదాపు ఒక 10-12 మంది కొత్త ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు పడ్డ కష్టం కనీసం వాళ్ళకి అంటే ఇట్స్ అన్ఫేర్ అనిపిస్తుంది చూడకుండానే రిజెక్ట్ చేయడము. సో దానికోసం నేను ఒక్కటే కోరుకునేది, మీకు ఈ సినిమా ఇంకా వేరే ఏ సినిమా లేవు, ఉన్న దాంట్లో ఈ సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమా అన్న కేటగిరీలోనే ఉంది. చాలామంది మెచ్చుకుంటున్నారు. యుఎస్ నుంచి ఇందాక రిపోర్ట్స్ వచ్చినాయి, యూకే నుంచి చాలా అవుట్ స్టాండింగ్, లాస్ట్ నైట్ వాళ్ళ ప్రివ్యూ అయిపోయింది, వాళ్ళు దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, అంటే ప్రివ్యూ చూసే అవుట్ స్టాండింగ్ సినిమా అని చెప్తున్నారు. సో నేను మీకు చెప్పేది ఒకటే, మీరంతా కూడా మీ ఫ్యామిలీతో సహా, మొన్న బేబీని యూత్ కల్ట్ అన్నారు, నేను ఈరోజు ఇది ఫ్యామిలీ కల్ట్ అంటున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ సినిమా, దీంట్లో అశ్లీలత అన్న ఒక పదం కూడా ఉపయోగించలేదు. అట్లాంటి సినిమా ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది వీకెండ్కి మీకు. సో ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డెఫినెట్లీ యూ వాంట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.